హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో సొరకూర అండి. గోదావరి జిల్లాలో సొరకూర ఎలా తయారు చేసుకుంటారు ఈరోజు చూపిస్తాను. సో ఇది వచ్చి అమలాపురం సంత నుంచి తీసుకొచ్చారనమాట ఈ సొర చేపని. దీన్ని కట్ చేసుకునే విధానం కానీ దీన్ని మొత్తం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నీ కూడా వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ నుంచి ఫస్ట్ అయితే మనం చేప ముక్కల్ని ఈ విధంగా లోపలున్న చెత్తను తీసేసి ఇలాగ మామూలుగా ఒక 2 టైమ్స్ కడుక్కుని ఇలాగ దాకలో వాటర్ వేసుకుని చేప ముక్కలు పెట్టుకుని మూత పెట్టుకుని బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా ఉడికిన ఆ హాట్ వాటర్ని బయట తీసేసి కొంచెం మరీ చల్లారబెట్టేయకూడదండి, ఒక మాదిరిగా మనం చేయి పెట్టే విధంగా ఉంటే చాలు. ఇలా ఇలా వాటర్ అంతా పక్కకి తీసేసి ఇప్పుడు దానిపైన ఉన్న స్కిన్ అంతని తీసేసుకోవాలి. మొత్తం ఈ స్కిన్ ఉంది కదా అదంతా కూడా లాగేసుకోవాలి, మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా లాగేసుకోవాలి, అన్నీ కూడా ఇదే విధంగా మనం శుభ్రం చేసుకోవాలి. నీట్గా మొత్తం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలా ఇసుక ఉంటుందండి, చూసారు కదా. వీటిని బాగా కడుక్కోవాలన్నమాట, మనకు కడిగే కొద్ది ఇసుక వస్తూ ఉంటుంది. ఒక 4-5 టైమ్స్ కడుక్కున్నాక అందులో ఉన్న ఇసుక అంతా పోతుందన్నమాట, లేదంటే మీకు తినేటప్పుడు కసకసం అంటుంది. సో ఈ విధంగా మీరు దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి, ఇలాగ గట్టిగా వాటర్ అంతా పిండేసుకోవాలి. ఇందులో మేము పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాము, యాడ్ చేసుకోకపోయినా కూడా బాగుంటుంది. బట్ ఇదేంటంటే క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో తగినంత పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి, ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా. అండ్ మళ్ళీ మన స్టవ్ మీద దాక పెట్టుకుని ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇది దుల్లుగా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులో సరిపడినంత పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇందులో ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, గసగసాలు, అల్లం, వెల్లుల్లి వేసుకుని బాగా మెత్తగా నూరుకోవాలి. దాన్ని ఇలాగ వేసుకుని మొత్తం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న చేప మిశ్రమం అంతా కూడా ఇందులో వేసుకుని బాగా కలిపెట్టుకోవాలి. ఈ రెండు బాగా ఒక 5-10 మినిట్స్ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మీ సైడ్ కూడా ఇలాగే చేసుకుంటారా లేదంటే చేప ముక్క ముక్కలుగానే వండుకుంటారా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ కర్రీ నచ్చితే ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.